బృందం జగిత్యాల జిల్లాలో పర్యటిస్తోంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు చెందిన బృందంలో పదిహేడు మంది సభ్యులు గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ఫౌండేషన్ శిక్షణలో భాగంగా వచ్చారు తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాను ఎన్నుకోవటం జరిగింది మరిన్ని వివరాలు చూద్దాం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ కేంద్ర బృందం జగిత్యాల జిల్లాలో పర్యటిస్తోంది దీనిలో భాగంగా జిల్లాలో ఐదు రోజులు పర్యటించారు మల్యాల మండలం ముత్యంపేట గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ రాయకల్ మండలం ఇటిక్యాల్ కోరుట్ల మండలం నాగులపేట గ్రామాల్లో ఈ బృందం పర్యటించి గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న విద్య వైద్యం ఆరోగ్యం అగ్రికల్చర్ కల్చరల్ యాక్టివిటీస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తదితర అంశాలపై ప్రజలతో ముఖాముఖి అయ్యారు కోరుట్ల మండలం నాగులపేటలో పర్యటించిన బృందం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు దీనితో పాటు ఉపాధి హామీ పథకం హరితహారం మిషన్ కాకతీయ వైకుంఠధామం పల్లె ప్రకృతి వనం రైతు బంధు మిషన్ భగీరథ మహిళా సంఘాలు ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ పాఠశాలలు ఆరోగ్య కేంద్రం స్వచ్ఛ భారత్ రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెన్షన్స్పై వివరాలు అడిగి తెలుసుకున్నారు బృంద సభ్యులు ప్రేరణా సింగ్ విశాల్ చౌదరి సాకేత్ కుమార్ మాధవ్ అరుణ్ కుమార్ కమల్ యాదవ్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ మాట్లాడుతూ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ బృందం జగిత్యాల జిల్లాలో పర్యటించిందన్నారు ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు గ్రామ పంచాయతీ అభివృద్ధిపై ఫౌండేషన్ ట్రైనింగ్ లో భాగంగా అవగాహన పెంపొందించుకుని నివేదికను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి అందిస్తారని తెలిపారు ప్రధాన ఉద్దేశం గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పైన వాళ్లకు ప్రాథమిక శిక్షణ ఫౌండేషన్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది దీనిలో భాగంగా విద్య వైద్యము ఆరోగ్యము అదే ముఖ్యంగా పల్లె ప్రగతి ముఖ్యంగా తెలంగాణలో పల్లెల రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయి ఉన్న అసెట్స్ ఏంటి వాటిని పరిశీలించడము విద్యాపరంగా ఏ విధంగా స్కూల్స్ ఉన్నాయి వాళ్ళకి ఏ విధంగా విద్య అందుతున్నది వైద్యపరంగా సదుపాయాలు చూడడము గ్రామీణ అభివృద్ధి రోడ్లు బిల్డింగ్లు ఇవన్నీ చూస్తూ ప్రతిదీ కూడా వాళ్ళు నేర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఒక మూడు గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేయడం జరిగింది సెంట్రల్ నుంచి ఏఎస్ఓర్స్ ట్రైనింగ్ కొరకు జగిత్యాల జిల్లాలో మన నాగుల్పేటని నాగులపేటకు రావడం జరిగింది ఒక టీము దానిలో భాగంగా దళిత బంధు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ మిషన్ భగీరథ కానీ గొర్రెల పంపిణీ కానీ దానిలో భాగంగా ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది దాని ద్వారా జనాలు ఏ రకంగా ఫీల్డ్ లెవెల్లో ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది దాని ద్వారా ప్రజలు ఏ రకంగా డెవలప్ అవుతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు ట్రైన్ అవుతూ రిపోర్టు రెడీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్